చీటీ పాట కట్టడం వల్ల మనకి లాభమా నష్టమా, అసలు పాట అనేది ఎలా పాడతారు, ఎందుకు పాడతారు అనే విషయాన్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అసలు చీటీ పాట గురించి తెలియని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే బిగినర్స్ కట్టాలా వద్దా అనే వాళ్ళకు కూడా అర్థమవుతుందండి. అండ్ చాలా మందికి ఆ చీటీ పాట ఎలా పాడతారు అసలు ఏంటి అనేది కూడా తెలియదండి. సో అలాంటి వాళ్ళ కోసం యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. తెలిసిన వాళ్ళైతే వీడియో స్కిప్ చేయండి, తెలియని వాళ్ళైతే క్లియర్గా చూడండి. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో అంతా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. చీటీ పాట అనేది మనము 50,000తో పాడతారండి, 50,000కి వేసుకుంటారు, లేకపోతే 100,000 వేసుకుంటారు, 10,000 వేసుకుంటారు, 20,000 వేసుకుంటారు, ఇట్లాగా వాళ్ళ ఒక అమౌంట్ని బట్టి ఇంతమంది మెంబర్స్ అని చెప్పేసి వాళ్ళు ముందుగానే డిసైడ్ అయ్యి వేసుకుంటారు అనమాట. కొంతమంది 10 నెలలు పెట్టుకుంటారు, ఇంకొంతమంది కట్టలేము అనుకున్న వాళ్ళు 20 నెలలు పెట్టుకుంటారు, కొంతమంది 20,000 వేస్తారు చీటీ పాట, ఇంకొంతమంది ఏంటంటే 50,000 కూడా వేస్తారు, ఇంకొంతమంది ఏంటి 100,000 వేస్తారు, 2 లక్షలు వేస్తారు. అట్లాగా వాళ్ళ గ్రూప్లో ఉండే మెంబర్స్ని బట్టి వాళ్ళు వేసుకోవడం అనేది జరుగుతుందనమాట. ఈరోజు అయితే నేను మీకు 50,000 చీటీ పాట అనేది 10 నెలలు 10 మంది వేస్తే సో ఎలా పాడుకుంటారు, ఎలా వస్తుంది, లాభమా నష్టమా అసలు చీటీ పాట వేయటం అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఈ చీటీ పాట అనేది 50,000తో స్టార్ట్ చేస్తారు. సో ఎంతమంది అని చెప్పానండి, 10 మంది. ఎన్ని నెలలు? 10 నెలలు అనుకుందాం. మీరు కట్టలేము అంత అమౌంట్ అనుకుంటే 20 నెలలు, ఈ నెలలు కూడా పెంచుకోవచ్చు అండి, 20 నెలలు కూడా మీరు పెంచుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ 10 నెలలు వేసి చూపిస్తున్నాను, ఆ గ్రూప్ మెంబర్ పెట్టనమాట. సో ఈ 10 మందిలో కూడా మనం ఊరికి ఇక్కడ నేను వేస్తున్నానండి, 1, 2 ఇలాగా 10 మంది 10 నెలలు అనుకుందాము. నేను ఇక్కడ నెంబర్స్ ప్రకారం అంటే వీళ్ళని పర్సన్స్ లాగా చూపిస్తున్నాను మీకు నెంబర్స్ వేసి. ఈ 10 మెంబర్స్లోనే ఈ చీటీ పాట మెయింటైన్ చేసే ఒక మెంబర్ అయితే ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి 8 అనే మెంబరు చీటీ పాటను మెయింటైన్ చేసే పర్సన్ అనుకుందాము. సో వీళ్ళకి కమిషన్ అనేది కూడా ఉంటుందన్నమాట, పాట మొత్తంలో కమిషన్ అనేది ఉంటుంది. ఎందుకు వాళ్ళు కమిషన్ ఇవ్వాలి ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను మీకు. ఎవ్రీ మంత్ కూడా కమిషన్ అనేది ఇవ్వాలి వాళ్ళకి. సో ఎంత కమిషన్ ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అనేది చూద్దాం. ఇప్పుడు 10 మంది అన్నాం కదండి, 50,000, 10 మంది ప్రతి నెల ఎంత కట్టాలి అంటే మనము 5,000 వేసుకుందాం. 5,000 వేసుకుంటే 50,000 అవుతుందండి, 10 నెలలే చెప్పాం కాబట్టి. 10 మెంబర్స్ 5,000 × 10. సో వేస్తే మనకి 50,000 రూపాయలు అనేది అవుతుందన్నమాట. సో 10 నెలలు మనకి 5,000 మీరు కట్టుకుంటూ వెళ్తే కనుక 50,000 రూపాయలు అనేది మీరు వేస్తారన్నమాట. సో ఇందులో కమిషన్ అనేది ఎందుకు ఇవ్వాలి అంటే, ఈ పర్సన్ ఎవరైనా ఈ 10 మెంబర్స్లో లాస్ట్ వరకు కడితే పర్వాలేదండి. కొంతమంది ఏం చేస్తారంటే కట్టలేమని చెప్పి మధ్యలో మిడిల్ డ్రాప్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమంది అసలు రెస్పాండ్ అనేది అవ్వరు. కొంతమంది ఏంటి, ఒక్కొక్క నెల ఉంటాయి, ఒక్కొక్క నెల ఉండవండి వాళ్ళ దగ్గర మనీ అనేది ఈ 10 మెంబర్స్లో. అందుకోసమని ఈ మెయింటైన్ చేసే చిట్టి మెయింటైన్ చేసే పర్సన్ ఏం చేస్తారంటే, ముందుగా వీటిలో ఎవ్రీ మంత్ కట్టే దాంట్లో కమిషన్ అనేది తీసుకుంటారనమాట. వాళ్ళకి ఇంత కమిషన్ అనేది పర్సంటేజ్ ప్రకారం తీసుకుంటారు. కొంతమంది 3% తీసుకుంటారు, కొంతమంది 4% తీసుకుంటారు, కొంతమంది 5% అనేది తీసుకుంటారనమాట. అది కూడా క్లియర్గా చూపిస్తాను మీకు. ఇప్పుడైతే చూద్దామండి, ఫస్ట్ మంత్ పాట అనుకుందామండి. ఎంత చెప్పాము, 10 మంది ఒక్కొక్కళ్ళు 5,000 రూపాయలు కట్టాలి. సో అలా 10 మంది ఫస్ట్ మంత్లో 5,000 తీసుకొస్తే ఎంత అవుతుందండి, 50,000 రూపాయలు అవుతుంది. అంతే కదా, 50,000 అవుతుంది. ఇక్కడ ఫస్ట్ మంత్ పాట వచ్చేసి ఒక 4 వచ్చారనుకోండి పాడడానికి. సో 1వ నెంబరు, 2వ నెంబరు, 3వ నెంబరు, 4వ నెంబరు, ఇలా 4 వచ్చారనుకోండి. సో ఆ 1వ నెంబర్ వచ్చేసి 15,000 రూపాయలు పాట అనేది పాడతారండి అనుకుందాం. అంటే వాళ్ళు దేవుడు పాట అని చెప్పేసి 15,000 రూపాయలతో స్టార్ట్ చేశారనుకోండి. సో ఈ ఫస్ట్ మెంబర్ 15,000 అన్నారు. సో సెకండ్ మెంబర్ వచ్చేసి దానికి పెంచుతారనమాట. సో 1,000 పెంచి 17,000 అన్నారనుకోండి. తర్వాత థర్డ్ నెంబరు ఇంకొక 2,000 వేసి పెంచుతారు, 19,000. 4వ పర్సన్ వచ్చేసి
22,000 పాడాడు. ఈ నాలుగో పర్సన్ కి మనీ అవసరం అనుకుందాం. మనం ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఈ నాలుగో నెంబర్ కి మనీ అవసరము. 22,000 ఎక్కువ పెట్టేసి పాడాడు అన్నమాట. ఇంకా ఇంతటితో పాట ఆపేస్తారు. నాలుగో నెంబర్ దగ్గర పాట అనేది ఆపేస్తారు. ఎంత పోయిందండి పాట? ఎలా పాడతారు అంటే 22,000 అని మూడు సార్లు కూడా పాడతారన్నమాట. నాలుగో వ్యక్తికి 22,000 నాలుగో వ్యక్తి పాడుకున్నాడండి. ఇందులో చీటీ కట్టే పర్సన్ కి కమిషన్ ఉంటుంది కదా. సో 3% కమిషన్ తీసుకుంటే 3,000 రూపాయలు మనం మైనస్ చేయాలన్నమాట. సో ఇక్కడ నాలుగు అనే పర్సన్ కి ఎంత వెళ్తుంది అమౌంట్ అంటే 50,000లో 22,000 మైనస్ చేస్తే 28,000 అనేది వెళ్తుంది. చిట్టీ మెయింటైన్ చేసే వ్యక్తికి 3,000 అనేది వెళ్తుంది. అప్పుడు ఎంత అమౌంట్ ఉంటుందండి మిగిలిన అమౌంట్లో? 22,000 మైనస్ 3,000 తీసి వేస్తే మనకి 19,000 ఉంటుంది. దాన్ని డివైడెడ్ బై 10 మెంబర్స్ చేయాలంటే ఈ పాట వేసిన 10 మంది కూడా ఈ 19,000 అనేది పంచుకుంటారనమాట. వాళ్ళకి కూడా కమిషన్. సో అప్పుడు ఒక్కొక్కరికి ఎంత వస్తుంది అంటే 1,900 అనేది వస్తుందన్నమాట. సో ఈ 1,900 అనేది 10 మంది కూడా పంచుకుంటారు. పాట పాడిన వ్యక్తి పంచుకుంటాడు, చీటీ మెయింటైన్ చేసిన వ్యక్తి కూడా తీసుకుంటాడు. 1,900 అనేది వీళ్ళకి ప్లస్ అవుతుందన్నమాట. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నానండి. నెక్స్ట్ మంత్ సెకండ్ మంత్ వచ్చేటప్పటికి మళ్ళీ అంతే సేమ్, 10 మంది 50,000 తీసుకొచ్చి సెకండ్ మంత్ పాటలో పెడతారు. ఇక్కడ 3 మాత్రమే వచ్చారనుకుందాం పాట పాడటానికి. సో ఆరో నెంబర్ వ్యక్తి వచ్చి 16,000 పాట పాడాడండి. 8 నెంబర్ వ్యక్తి వచ్చేసి ఇంకొంచెం పెంచి 18,000 పాడాడు అనుకోండి. 9 నెంబర్కి 6 నెంబర్కి ఇక్కడ మనీ అవసరం, వీళ్ళిద్దరికీ అవసరం. సో ఇతను వచ్చేసి 20,000 పాట పాడాడు అనుకోండి. మళ్ళీ అగైన్ 6 నెంబర్ ఏం చేస్తాడు, నాకు అవసరమే పాట అని చెప్పేసి 22,000 పాట పాడతాడు అనుకుందాం. సో ఈ 9 నెంబర్ అనే వ్యక్తికి బాగా అవసరం మనీ. అతను ఇంకా ఎక్కువ పెట్టేసి 25,000 రూపాయలు పాట అనేది పాడేస్తారు. ఇంక ఇక్కడతో ఆపేస్తారు. ఎందుకు అంటే ఇంకా పాడేకుంది ఏమవుతుంది అంటే పాట తీసుకునే వ్యక్తికి అమౌంట్ తగ్గిపోతూ ఉంటుందన్నమాట. కమిషన్ పెరుగుతుంది, చీటీ పాట అమౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో అందుకని 25,000తో పాట ఆపేస్తే 25,000లో నుంచి 50,000 మైనస్ చేస్తే ఈ 9 వ్యక్తికి ఎంత వెళ్తుంది చిటీ పాట సెకండ్ మంత్ అంటే 25,000 రూపాయలు వెళ్తుంది. ఓకేనా అండి, ఇంతవరకు క్లియర్ కదా. తర్వాత 25,000 పాట పోయింది కదండి, 25,000 పాట వెళ్ళింది కదా. సో ఇందులో కమిషన్ తీసివేయాలి కదా. చీటీ మెయింటైన్ చేసే వ్యక్తికి 3,000 రూపాయలు కమిషన్ తీసివేస్తే 22,000 రూపాయలు అనేది వస్తుందన్నమాట. 22,000 ఏం చేస్తారు, 10 మెంబర్స్ సమానంగా పంచుకుంటారు కదా, కమిషన్ అనేది మళ్ళీ వస్తుంది కదా. సో 10 డివైడెడ్ బై 10 వేస్తే మనకి 2,200 రూపాయలు అనేది 2వ నెలలో అందరికీ కూడా కమిషన్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా అండి, అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఇట్లాగా ప్రతి నెల కూడా పాట అనేది జరుగుతూ ఉంటుందండి. లాస్ట్ మంత్ మనం చూద్దాము, 10th మంత్. లాస్ట్ మంత్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే పాట పాడటానికి ఎవరు ఉండరు. ఎందుకంటే అందరూ ముందు నెలలో పాట పాడేసి తీసేసుకుంటారు కదా. సో అందుకని ఎవరు ఉండరు అనమాట పాట పాడడానికి. సో ఏం చేస్తారు, ప్రతి మంత్ లాగానే 10 మంది ఏం చేస్తారు, 5,000 తీసుకొస్తారు. అవి 50,000 అవుతుంది, అంతే కదా. సో ఈ 50,000లో 50,000 ఈ వ్యక్తి తీసుకుంటాడా, పాడటానికి ఎవరు లేరు అని చెప్పి వ్యక్తి తీసుకుంటారా అంటే తీసుకోరండి. మనకి పాట చిటీ మెయింటైన్ చేసే వ్యక్తికి ఎవ్రీ మంత్ కూడా లాస్ట్ వరకు కూడా కమిషన్ అనేది ఇవ్వాలి కదా. సో 50,000లో నుంచి 3,000 రూపాయలు మైనస్ చేస్తే ఎంత వెళ్తుంది ఇతనికి అంటే 47,000 రూపాయలు అనేది ఈ 9 అనే వ్యక్తికి లాస్ట్ మంత్లో పాట పాడుకుంటే ఆ వ్యక్తికి వెళ్తుందన్నమాట. సో ఇతనికి లాభమా నష్టమా అండి, 47,000 అంటే ప్రతి నెల కూడా 5,000 కడుతూ ఉన్నాడు, వచ్చి 47,000 తీసుకున్నాడు. అంటే 50,000 కట్టాడు, 47,000 అనేది ఇతను తీసుకున్నాడు. ఇతనికి లాభమా నష్టమా అంటే, సో చెప్పాలి అంటే లాభమే వస్తుందండి. ఎందుకు వస్తుంది అంటే ప్రతి నెల వీళ్ళు కూడా కమిషన్ తీసుకుంటున్నారు కదా. మనము మొదటి నెలలో చూసాము, 2వ నెలలో చూసాము, 10 మంది కూడా కమిషన్ పంచుకుంటున్నారు కదా. అలా చూసుకుంటే 8 నెలలు 9 నెలలు కూడా ఎంతో కొంత అమౌంట్ అనేది ఇతనికి వస్తూ ఉంటుంది కదా. మ్యాక్సిమం ఒక
20,000 వరకు ఇతనికి లాభమే వస్తుందండి. ఎవ్రీ మంత్ కూడా 2,000, 3,000, 1,500 రూపాయలు తగ్గుతూనే వస్తుంది కదా, 10 నెలలు వేసుకున్నా. సో 15,000 వరకైనా ఇతనికి తగ్గుతుందనమాట. సో ఆ 15,000 ఇతనికి లాభమే కదా. అంటే ఈ కట్టిన 50,000 కంటే కూడా ఒక 15,000 కానివ్వండి, 10,000 కానివ్వండి, ఇతనికి ఎక్స్ట్రా మనీ వచ్చినట్టే. సో చీటీ వేయడం వల్ల లాభమే ఉంటుంది, నష్టం అనేది ఉండదు. నష్టం అనేది ఎప్పుడు ఉంటుంది? నష్టం అనేది అంటే కొంతమంది చీటీ మెయింటైన్ చేసే పర్సన్స్ ఉంటారు కదండి, వీళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ వరకు కూడా మనీ అంతా కట్టించుకొని లాస్ట్లో ఏం చేస్తారంటే ఎగ్గొట్టి వెళ్ళిపోతారనమాట. ఎవరికి మనీ ఇవ్వకుండా వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది, అది నష్టం అవుతుంది. అది చూసుకొని మనకి తెలిసిన వాళ్ళు అయితేనే చీటీ వేయడం అనేది వేసుకోవాలండి. ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో అర్థమైతే కనుక అసలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.